వాటర్ లేదు కానీ గంజాయి ఉంది. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి దృష్ట్యా కూడా ప్రజలు విపరీతంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అనే దానికి, ఇది రైతాంగానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలప్పుడు దాదాపుగా 72,000 కోట్లు ఈ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు. ఆ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు కాబట్టి ఈరోజు పట్టిసీమ ద్వారా కనీసం నీళ్లు వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇసుక అంతా తీసేసి వాటర్లో ఫిల్టరింగ్ మెకానిజం తీసేసి అంతా సాల్ట్ వాటర్ వచ్చేసింది చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆ రోజు కట్టిన పట్టిసీమే ఈరోజు ఆయువు అయిపోయింది ఈ ప్రాంతానికి. అది తర్వాత తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి పథకాలు కూడా ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను నేను. మా సూపర్ 6 అనేవి ఏవైతే ఉన్నాయో ఇందులో 1 ప్రయారిటీ 20 లాక్ జాబ్స్ తెలుగుదేశం పార్టీ ప్రామిస్ చేస్తుంది. టార్గెట్ 20 లాక్ జాబ్స్ పెట్టుకున్నాం. టెంపరీగా ఆ జాబ్స్ వచ్చేలోపు నిరుద్యోగ భృతి అనేది ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఎవ్రీ మంత్. తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, అట్లా ముగ్గురుంటే 45, ఈ విధంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకళ్ళకే ఇస్తూ ఉన్నారు, అదొకటి. తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు. ఈరోజు సిలిండర్ ధర చూసుకుంటే చాలా పెరిగింది, 900 రూపాయల నుంచి 1,000 రూపాయల మధ్యలో ఉంది కాబట్టి, అంటే 3,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క పేద మహిళకి ఉపయోగం జరగబోతూ ఉంది. తర్వాత అన్నదాత పథకం కింద రైతులకి 20,000 రూపాయలు, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నదానికంటే కూడా దాదాపుగా 25% ఎక్కువ వస్తూ ఉంది. తర్వాత ఆడబిడ్డ నిధి నుంచి 1,500 రూపాయలు ఎవ్రీ మంత్, అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా బీసీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వెంటనే పింఛను వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటే ఈ వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటా కళ్ళు కానీ వాళ్ళకి వేరే విధమైనటువంటి ఇబ్బందులు ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి 50 సంవత్సరాలు వాళ్ళు దాటిన వాళ్ళకి అది ఆ పింఛను తీసుకురాబోతున్నాం. ఆఖరిగా కలలకు రెక్కలు, ఇది ఏంటంటే మహిళలకు కానీ ఎవరన్నా మైక్రో స్మాల్ బిజినెస్లు చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇవి తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. వీటన్నిటితో పాటు పూర్తి అభివృద్ధి అనేది మీద కంప్లీట్గా ఫోకస్ చేసి ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల్లో దాదాపుగా 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతే అక్కడ మొత్తం తవ్వేస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రాంతంలో చూస్తే గ్రావెల్ తవ్వారు, తర్వాత నెల్లూరు పోతేనేమో క్వాడ్స్ ఇవన్నీ తవ్వుతూ ఉన్నారు, ఈస్ట్ గోదావరి పోతే బాక్సైడ్ తవ్వారు, తర్వాత అటు సైడ్ పోతేనేమో సిలికా ఎట్లా ఏది గ్రానైట్ ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. అన్ని రకాల ప్రజల ప్రకృతి వనరుల్ని పూర్తిగా దోచుకున్నారు. కాబట్టి మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే పొరపాటున మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడటం ఎవరి వల్ల కాదు అని తెలియజేసుకుంటున్నాం కాబట్టి అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ.